హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో అటుకులు ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగుళ్ళు అలాగే తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఈలోపు అటుకులు తీసుకుని మనం ఇద్దరు మనుషులకి 2 గ్లాసులు అటుకులు తీసుకోవాలన్నమాట. వాటిని 3 సార్లు బాగా వాష్ చేసి నీళ్లు లేకుండా నీళ్లు మొత్తం వంపేసి ఓ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి, ఇప్పుడు దీనిలో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత చాలా తొందరగా వేగిపోతాయి. దానిలో మనం కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత దానితో పాటుగా 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. దీనిలో ఎక్కువ సాల్ట్ పట్టదండి, ఇద్దరు మనుషులకి 2 గ్లాసుల అటుకులకి ఓన్లీ 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. అది కొంచెం ముక్కలకి పట్టాక ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని దానిలో కలపాలి. కలపటం కడగటం మూలాన చూసారా ఎంత పొడి పొళ్ళాడుతూ ఉన్నాయో అటుకులు. ఆ పొడి పొళ్ళాడే అటుకుల్ని మనం పోపు సామాన్లు వేగిన వాటిలో వేయాలి. వేసి బాగా కలిగి పెట్టాలి. కలిగి పెడతాం అంటే ఎలా అంటే, మనం ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా జస్ట్ అది మనకి అటుకులు మనం వేసిన అటుకులు వేడెక్కే వరకు తిప్పితే చాలన్నమాట. మనకి వేడి అటుకులు ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా బౌల్లో తీసి కొత్తిమీర వేసుకుని డెకరేట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళకి ప్లేట్లో నిమ్మకాయ కూడా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. నిమ్మకాయతో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా రుచికరంగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.